హలో వెల్కమ్ టు సాక్షి టీవీ టీవీ నటుడు చంద్రకాంత్ సూసైడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కనబూసింది ఆ విషాదాన్ని మరవకముందే అదే సీరియల్లో ఆమె సహనటుడు ప్రియుడు అయిన చంద్రకాంత్ నార్సింగ్ లో తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు పవిత్ర మృతి తట్టుకోలేక ఐదు రోజులు నరకం అనుభవించిన చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది కొంతకాలంగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు ఈ సందర్భంగా రెండు రోజులు ఆగు అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు చంద్రకాంత్ అన్నట్టుగానే ఆత్మహత్య చేసుకున్నాడు ఇదిలా ఉండగా దీనిపై చంద్రకాంత్ భార్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సీరియల్లో నటించే సమయానికి పవిత్ర తన భర్తకు విడాకులెచ్చింది చంద్రకాంత్ రెండు వేల పదిహేనులో శిల్పాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలున్నారు ఆరేళ్ల క్రితం త్రినయని సీరియల్లో పవిత్రతో పరిచయం ఏర్పడిన తర్వాత చంద్రకాంత్ పూర్తిగా భార్యను పట్టెచ్చుకోవటం మానేశారు ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని పెళ్లైన కొత్తలో ఆయన ఎంతో ఇష్టంగా చూసుకున్నాడని చంద్రకాంత్ భార్య శిల్ప వాపోయారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది త్రినేని సీరియల్లో పవిత్రతో ఆయనకు పరిచయం ఏర్పడిందని అప్పటి నుంచి నాకు నరకం మొదలైనట్లు చెప్పుకొచ్చారు రోజు తాగొచ్చి చిత్రహింసలకు గురిచేసేవాడని ఇంటి గురించి పట్టించుకోవటం మానేశాడని రోధించింది చివరికి మాతయ్య ఎంత చెప్పినప్పటికీ వినేవాడు కాదని తెలిపింది పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి ఇక చంద్రకాంత్ నా భర్త నువ్వు మర్చిపో అంటూ బెదిరించేదని వాపోయింది ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఆమె ధ్యాసేనని ఫోన్లో వీడియో కాల్ చేస్తూ చెప్పవే పాప ఏం చేస్తున్నావు నన్ను మిస్ అవుతున్నావా అంటూ మాట్లాడేవాడని చెప్పింది రెండు వేల నాలుగులో చంద్రకాంత్తో పరిచయం ఏర్పడింది పదకొండు ఏళ్లు రిలేషన్షిప్ లో ఉండి పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నాం మా జీవితంలోకి పవిత్ర జరాం వచ్చిన తర్వాత నన్ను కొట్టడం తిట్టడం చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడని శిల్పా వాపోయింది చివరికి సోషల్ మాధ్యమాల్లో కూడా నన్ను బ్లాక్ చేశాడని చెప్పింది పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్ పై పడుకుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మా ముందే పవిత్ర గురించి ఏడ్చుకుంటూ ఆమెనే తలుచుకునేవాడని పోరునయేడ్చింది ఎప్పుడో రోజు తమను అర్థం చేసుకుంటాడు తిరిగి వస్తాడన్న నమ్మకంతో బతికానని ఇప్పుడు పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు అంటూ శిల్ప ఎమోషనల్ అయింది చంద్రకాంత్ తల్లి కూడా పవిత్ర జయరాంపై విరుచుకుపడింది తన కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసిందని కన్నీరు మున్నీరైంది ఐదేళ్ల నుంచి నా కోడలకు నరకం చూపించిందని వారిద్దరినీ కనీసం కలవనియకుండా చేస్తుందని దుయ్యబట్టింది తల్లి పిల్లలు పెళ్ళాంను వదిలి దానికోసం వెళ్లిపోయాడని గుండెలవిసేలా ఏడ్చేస్తుంది